నా జీవన్ రెడ్డి గారు మీ పైన అటాక్ చేయడం కోసం మిమ్మల్ని చంపించడం కోసం ప్రయత్నాలు చేసిండ అంత దమ్ ఉందా చేసిన మరి మీరు ఎస్పీ ఆఫీస్కి ఎందుకు పోయిరన్నా ఏరే మీరు ఎస్పీ ఆఫీస్కి పోయి మీరు కంప్లైంట్ చేయలేదా ఇట్లా రౌడీజన్ చేస్తా ఉన్నాడు గుండాయిజన్ చేస్తా ఉన్నాడు వేరే విషయంగా అక్కడ ఉన్న శాంతి భద్రతలు రౌడీజము గాంజాయి అవన్నీ అరికట్టడానికి వెళ్ళాము అందుకే వేరు వేరు ఇప్పుడు ఒక్కటేంది ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే స్థితిలో నేను మీకంటూ ఒక సపరేట్ మాఫియా ఉంది మాఫియా అంటే అందరికి ఉంటుంది మీకు ఇంటర్నల్ మాఫియా ఉంది ఇంటర్నల్ మాఫియా అంటే ఇంటర్నల్ మాఫియా అంటే మీరు కను సైగా చేస్తే నవ్వకండా బాబా సైలెంట్ కిల్లర్ ఉన్నారన్న మీరు కదా ఇంత స్వీట్గా నవ్వితే ఎవడైనా పాపం నాకు లైసెన్స్ రివాల్వర్స్ ఉన్నాయి ఇప్పుడు కోపం వస్తే నానగాల్చారు అట్లా జనరల్ లైసెన్స్ రివాల్వర్స్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది లైసెన్స్ ఎన్ని ఉన్నాయి రివాల్వర్ లైసెన్స్లు ఏమున్నాయి అన్ని ఉంటాయి మీకు ఎన్ని ఉన్నాయి లైసెన్స్లు ఎన్ని ఉంటాయి అన్ని ఉంటాయి ఉన్నాయి అన్న అంటే అదే అది నువ్వు నిజామాబాద్ కమిషనర్ ఆఫీస్ కొద్దిగా చెప్తారు ఎన్ని లైసెన్స్ ఉన్నాయి రాకేష్ రెడ్డి కానీ అంటే మీకు థ్రెట్ ఉందా నిజంగా థ్రెట్ ఏముంటుంది మాకు మరి ఎందుకు లైసెన్స్ కానీ ఎందుకు లైసెన్స్ చాలా మంది ఉంది అక్బరుద్దీన్కి ఎందుకు ఉన్నది అక్బరుద్దీన్కి ఎందుకు ఉన్నది అక్బరుద్దీన్కి ఎందుకు ఉంది థ్రెట్ ఉన్నది కావచ్చు మాకు కూడా రాజకీయాలు ఉన్నప్పుడు ఉంటాయి శత్రువులు రాజకీయ ఎదుగుదల రాజకీయాలకు మీరు 9 నెలల కింద వచ్చారు ఎమ్మెల్యే అయినారు కదా అవును అంతకుముందుకి ఏం థ్రెట్ ఉన్నాయి మీకు థ్రెట్ చాలా బిజినెస్ మెల్లకు ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి అంటే థ్రెట్ ఉంది మీకు ఉంటుంది ఏముంటుంది మరి థ్రెట్ చాలా మంది ఇప్పుడు అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉన్నారు కొన్ని 1000 మంది కొన్ని వీపన్స్ అంటే అందరికి థ్రెట్ ఉన్నట్లేనా ఆల్మోస్ట్ అది థ్రెట్ ఉంటుంది కదా మీరు ఏం కాదు ఏం చెప్పి తీసుకుంటే బిజినెస్ మెన్స్ కు ఛాన్సెస్ ఉంటాయి మేము ఐటీ పే చేస్తాం అంటే ఒక విఐపీ ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ట్రావెలింగ్ చేస్తాము క్యాష్ ట్రావెలింగ్ చేస్తాము కాబట్టి నేనే కాదు ఏ బిజినెస్ మ్యాన్ కైనా గవర్నమెంట్ దానికి ఒక స్టడీ చేసి ఒక కమిటీ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇతని మీద ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయా ఇంతకు ముందు ఏమైనా మర్డర్లు ఉన్నాయా ఇవన్నీ ఒక ఏం లేనప్పుడు ఇస్తారు నా మీద ఏం లేదు కాబట్టి నాకు ఇచ్చారు రైట్ మీరు కాల్చొచ్చా అన్న ఎవరైనా మీ మీదకి అటాక్ వచ్చినప్పుడు ఆ పర్మిషన్ ఉంటుందా ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది అది నేను అడుగుతున్నాను కాల్స్ వచ్చా అని అడుగుతున్నాను సందర్భాన్ని బట్టి ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ మరి అంటే విపన్ అంటే మరి ఇలా పెట్టుకొని చూసి మురుచుకుపోతుంది ఎట్లా దేనికి మరి విపన్ పెట్టుకున్నాడు దేనికి కాల్చడానికి దేనికి నీకు ఆత్మరక్షణ కాల్చడానికి కాదు తప్పు పదం వాడుతున్నారు ఆత్మరక్షణ ఆత్మరక్షణకు విపన్ పెట్టుకుని రాజ్యాంగం కూడా క్లియర్గా చెప్పింది ఆత్మరక్షణ కోసం మీ దగ్గర విపన్ ఉందంటారు చాలా మంది దగ్గర ఉంది నేను మీ గురించి అడుగుతున్నా చాలా చాలా మంది భారతదేశంలో చాలా మంది దగ్గర ఉంది నా దగ్గర ఉంది అంటే ఇప్పుడు నువ్వు నన్ను గురించి అడిగితే ప్రజలు ఏమనుకుంటారు ఒక్కరి దగ్గర ఉన్నా అనుకుంటారు కాదు హైదరాబాద్లో సుమారు కొన్ని 1000 మందికి ఉన్నాయని నేను చెప్తున్నా కావాలంటే ఒక 10 రూపాయలు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడుగు కమిషనర్ చెప్తారు హైదరాబాద్లో రైట్ ఓకే అన్న మీరు ఎవరిని ఫైర్ అవి చేసి బీజేపీ టికెట్ తెచ్చుకోరు చెప్పండి ప్రతి ఘాటైన ప్రశ్నకు రాకేష్ రెడ్డి అన్న క్లియర్గా స్పష్టంగా మనస్ఫూర్తిగా నవ్వుతా ఉన్నాడు ఎందుకో మరి ప్రజలారా మీరే చెప్పాలి అన్న మీరు చెప్పండి ఎవరిని ఫైర్ అవి చేసి మీరు టికెట్ తెచ్చుకున్నారు ఫైర్ అవ్ అంటే దానికి టికెట్లకు ఫైర్ అవ్ ఎందుకు వేయాలా రెండు పార్టీకి ఇస్తాం టికెట్ మీ క్రెడిబిలిటీ చూసి మీకు టికెట్ ఇచ్చారా మీ బిజినెస్ చూసి మీకు టికెట్ ఇచ్చారా మీ దగ్గర పార్టీ అధిష్టానం ఎట్లా ఆలోచించింది నాకు తెలియదు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామన్నారు బీజేపీ వాళ్ళు ఇస్తామన్నారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇస్తామన్నారు మీరు ఏ పార్టీ నుంచి ఇచ్చినా గెలిచిన అక్కడ 6 మూట్ల నో అది తప్పది ఓన్లీ బీజేపీ ఇచ్చిన బీజేపీ అని కాదు అంటే జనరల్గా ఒకటండి ఇప్పుడు నేను ఇప్పుడు అంకాపూర్లో పుట్టకపోతే అమెరికాలో పుడుతున్నా ఇవన్నీ సమాధానాలు కాదు అప్పుడు ఆ సందర్భంలో నేను నిర్ణయం తీసుకున్నాను భారతీయ జనతా పార్టీ అంటే బీఆర్ఎస్ నుంచి అవకాశాలు వచ్చినాయి కాంగ్రెస్ నుంచి వచ్చినాయి జీవన్ రెడ్డి కాదని బీఆర్ఎస్ నుంచి అంటే అతను వేరే స్థాయిలో వచ్చినాయి అవి ఏదో రాజ్యసభనో అదేదో ఎమ్మెల్సీ ఉంటాయి కదా రకరకాలు ఓకే కాంగ్రెస్ నుంచి ఎక్కువ అవకాశాలు వచ్చినాయి బీజేపీ నుంచి వచ్చినాయి కానీ నాకు ఎందుకంటే కొద్దిగా ఈ దేశంలో కొద్దిగా దేశం గురించి ధర్మం గురించి ఏదైతే ఉన్నదో పార్టీ అవన్నీ కుటుంబ పార్టీలు నాకు ఒక వ్యక్తిగతం గురించి సొంత అభిప్రాయాలని రాజకీయ రంగం మీద ఈ దేశం మీద ఈ పార్టీల మీద కాబట్టి అప్పుడు నేను నిర్ణయించుకున్న ఈ దేశంలో హిందువుల గురించి ధర్మం గురించి ఏదన్నా ఎక్కువ స్థాయిలో కొద్దిగా వాళ్ళని ప్రొటెక్షన్ చేయగలుగుతుంది పోరాడగలుగుతుంది వాళ్ళ హక్కుల గురించి అంటే ఉన్న హిస్టరీ స్టడీ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాకు సరైన వేదిక అనుకున్నాను వేదిక అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాను ప్రజా ఆశీర్వాదం కోరాను ప్రజల ఆశీస్సులు కోరాను 3 నెలల వాళ్ళు నన్ను ఆదరించారు అంటే మరీ అంటే ఆదరణ కూడా జీవితంలో ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేను ఏందన్నా మీ రాజకీయ టార్గెట్ ఏంది రాజకీయంగా మీ ఏమైంది నెక్స్ట్ హోంమంత్రి కావాలని ఉంది తెలంగాణ హోంమంత్రి కావాలని ఉంది అవుతారా
అంత సీన్ ఉందా? అంత ముందు ఎమ్మెల్యే అవుతాను అయితారా? అంత సీన్ ఉందా మీకు? కోటీశ్వరుని అవుతాను అనుకున్నా కోటీశ్వరుని అయ్యాను, ఎమ్మెల్యే అవుతాను అనుకున్నాను అయ్యాను, హోమ్ మంత్రి అవుతాను అనుకున్నా అవుతాను. పక్క చెప్తున్నాను కదా, గతం చెప్తున్నాను, ఇంకా భవిష్యత్తుగా నేను చెప్పాను. ఓకే, మీరు హోమ్ మంత్రి ఎందుకు అడుగుతారు? ఎక్కడ పడితే అక్కడ స్మగ్లింగ్ చేయొచ్చానా? నవ్వకన్నా నా దయచేసి ఒకసారి వెళ్ళి అడుగు. గత గత అనుకుతారు, స్మగ్లింగ్ చేసేటోళ్ళు, రౌడీజన్ చేసేటోళ్ళు, కబ్జాలు చేసేటోళ్ళు చేస్తారు, చేపించోళ్ళు అనుకరన్నా చేస్తాన్ని. నాకు మిమ్మల్ని చూడగానే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చూసినట్టు అనిపిస్తుంది. తప్పేముంది? నీకు ఇంకోటి అనిపిస్తుంది, ఇంకోటి రామ్ చరణ్ లాగా అనిపిస్తాను. అల్లు అర్జున్ లాగా మొన్న ఒక జర్నలిస్ట్ వచ్చిండు, అన్నను ప్రభాస్ లాగా ఉన్నావు, బాహుబలి లాగా ఉన్నావు, ఎవరన్నా ఒక్కొక్కరు ఒక రకంగా అనిపిస్తుంది. అల్లు అర్జున్ అయితే అడప్ట్ ఉంటుంది అన్న. తప్పేముంది? అల్లు అర్జున్ సినిమాలో అల్లు అర్జున్ లాగా అయితే అడప్ట్ ఉంటుంది. మేము ఒకటేనండి లైస్. ఇప్పుడు ఎర్ర చందనం అనేది అది ఒక డిఫరెంట్ సబ్జెక్టు, అది చాలా లక్షల మందికి ఉపయోగపడే సబ్జెక్ట్ని ఈ రకంగా మీడియా వల్ల, దాని మీద అపోహల వల్ల దాన్ని దెబ్బతీశారు. ఎర్రచందనం అనేది ఒక సింపుల్ వుడ్ అండి, అది ఒక సింపుల్ వుడ్, అన్ని చెట్లు లాగా ఒక చెట్టు అంతే. అది ఏదో ఒక రకంగా ఒక చైనా జపాన్ లాంటి చోట కొన్ని క్రేడ్ పెంచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు తిరుపతి లడ్డు నాకు మనకు ప్రసాదం అండి, బొంబాయి వాడికి స్వీట్ ఉంటుంది, అచ్చాయరే మిఠా అంటాడు, కాబట్టి క్రేజ్ పెంచుకున్నారు తప్ప దాంట్లో ఏముందండి? ఒక మామూలు వుడ్డు దేవుడారి రొటీన్గా ప్రతి ఊర్లో దొరుకుతుంది. అక్కడ రైతులు పండిస్తారు, అది ఇక్కడ ప్రాంతానికి తెలియదు. అక్కడ ప్రతి ఊర్లో ఉంటుంది ఎర్రచందనం. గవర్నమెంట్ ప్రతి మూడు నెలలకొకసారి యాక్షన్ పెడుతుంది, ప్రతి మూడు నెలలకొకసారి పెడుతుంది. అమ్ముకోవాలి అంతేనా? ఏమి డైరెక్ట్ అంతా గ్లోబల్ టెండర్స్ పెడతారు, కాల్ ఫర్ చేస్తారు, అంతే. ఏ టు జెడ్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ యాక్షన్ పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా పెడుతుంది. అంటే సబ్జెక్ట్ పర్పస్ చెప్పండి అన్న. మీకు ఎంత మార్జిన్ ఉంటుంది అన్న? మీరు ఒక మార్జిన్ ఉంటుంది 10%, 15%. ఒక్కోసారి మార్కెట్ స్పెక్యులేషన్ ఒకటి తగ్గచ్చు పెరగచ్చు, అన్ని వ్యాపారాలు కాదు. దాంట్లో మీరు అడిషనల్గా పక్క నుంచి ఏమైనా స్మగ్లింగ్ అంటే 1% కూడా వీలు కాదండి. స్మగ్లింగ్ చేయనికే వీల్లేదు అస్సలు. ప్రతిది కూడా అది ఎక్స్పోర్ట్ అయ్యి షిప్పింగ్ బిల్లు ఇస్తారు మాకు. అప్పటి వరకు మా ప్రమేయమే ఉండదు. మొత్తం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, సైట్రస్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేయరన్న? అసలు 0.1% పాలకేన్ అవి కొన్ని ఇల్లీగల్గా నడిచేది నడుస్తుంటాయి కదా, గవర్నమెంట్ ప్రాసెస్లో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు అవన్నీ పాలకేన్లలో పెట్టినాయి, ఆ క్యాన్లలో పెట్టినాయి, సీజ్ చేసే గవర్నమెంట్ యాక్షన్ పెడుతుంది. ఏదైతే పట్టుబడ్డది ఉంటుందో దాన్ని సీజ్ చేసి కోర్టుకు వెళ్ళి కాన్ఫిస్కేటెడ్ చేసి దాన్ని గ్రేడింగ్ చేసి బిడ్డింగ్ చేస్తుంది. బిడ్డింగ్ చేస్తే కూడా ఎక్కడ కూడా నీకు పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎక్కడ కూడా 1% కూడా ఉండదు. దాన్ని ఇక్కడ నుంచి పడితే ఎక్స్పోర్ట్ అయ్యి సముద్రం దాటి వరకు నీకు 1% ఎక్స్పోర్ట్ ఉండదు. వారు ఖాళీ గవర్నమెంట్ కార్పొరేషన్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, తమిళనాడు గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు షిప్పింగ్ బిల్ ఇస్తారు మనకు. ఓకే, లాస్ట్కు ఆ షిప్పింగ్ బిల్ తొండెలు పెట్టి తీసుకుంటాం. ఎవ్రీథింగ్ జెన్యున్ ట్రాన్స్ఫర్. ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారన్న మీరు? జనరల్గా ఇక్కడ ఇప్పుడు సింగపూరు, దుబాయ్, హాంకాంగ్, చైనా, అట్లా అక్కడ ఎక్స్పోర్ట్. అక్కడ నుంచి ఇక సింగపూర్ లాంటి చోట్లకి వెళ్ళి ఇక్కడ వాంటెడ్ ఉంటే నీ వ్యాపార సిగ్నల్ వాళ్ళు కూడా మనకి చెప్పారు కదా. ఓకే, సింగపూర్ కొన్నాడు అనుకో, మనకెందుకు చెప్తాడు? మళ్ళీ మీరే పోయి చేస్తారు. రవి ప్రకాష్ టీవీ 9 పెట్టిండు అనుకో, ఇంత పెద్దగా ఎట్లయినా అంటే నీకు చెప్తాడు ఎట్లా? నీ మీద యాంకర్ ఉండే కదా రవిప్రకాష్ అన్న, చెప్పాను నేను కూడా నేను పెద్ద సామ్రాజ్యం సృష్టిస్తాను అని చెప్తాడు. వాడు కూడా మేము ఎంతవరకు ఉన్నదో అంతవరకు సింగపూర్ ఆడేది. మేము 10 రూపాయలు కొంటాడు, 11 రూపాయలు కొంటాడు మా దగ్గర. వాడు ఏం చెప్తాడు, మాకెందుకు చెప్తాడు? ఓకే.